బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు, ఆదుకుంటాడు ప్రభు క్రీస్తు దేవుడు. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమై నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అని చెప్పబడింది. ఈ స్థలంలోనే ఇక్కడి నుండి ఆ గొర్రెల కాపరులు పరుగు పరుగును బెత్లెహేమునకు వెళ్ళి బాలుడైన క్రీస్తును మరియను యోసేపును చూచి ధన్యులయ్యారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, లోకరక్షకుడు, మంచి కాపరిగా ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు, ఆదుకుంటాడు. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు, ఆదుకుంటాడు ప్రభు క్రీస్తు దేవుడు. ఇది షెపర్డ్స్ ఫీల్డ్. ఆనాటి గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్న స్థలం. ఇదే స్థలంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉండగా ప్రభుదూత ప్రత్యక్షమై ఉన్నాడు. ఈనాడు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టి ఈ స్థలాన్ని భద్రపరిచి ప్రభు యొక్క వర్తమానమును, ప్రభు యొక్క దూతలు తెలియజేసిన సమాచారము ఎంత నిజమో, రక్షకుడిగా ఉన్నవాడు యేసుక్రీస్తు అని, ప్రభు అయిన క్రీస్తుగా ఉన్నాడని బాలుడైన యేసుక్రీస్తు జన్మించినప్పుడే ప్రకటించబడింది. అలాగే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి మానవులందరి పాప పరిహారం కొరకు తన ప్రాణాన్నిచ్చి మరణించి తిరిగి మృత్యుంజయుడే లేచి ఉన్నాడు. ఆయన త్వరలో రాజులకు రాజుగా రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము నిజమని 2000 సంవత్సరముల క్రితము దూత గొర్రెలకు తెలియచేసిన సమాచారం ఇక్కడేనని మరొకసారి ఈ స్థలములో నిలవబడి మీకు సాక్ష్యమిచ్చుతున్నాను. షెపర్డ్స్ ఫీల్డ్. ఆనాడు గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండగా ప్రభుదూత ప్రత్యక్షమై దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్న వర్తమానాన్ని తెలియజేసిన స్థలం ఇదే. ఇది ఒక చారిత్రాత్మిక స్థలముగాను దేవుని దూత ఆనాటి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై యేసుక్రీస్తు యొక్క జననమును గురించి తెలియజేసిన స్థలముగాను ఉన్నది. కనుక ఇంకా ఆయన మొదటి జననాన్ని గురించి విననటువంటి వారు, మొదటి జననమును గురించి నమ్మనటువంటి వారు ఎందరో మిగిలిపోయిన ఈ లోకంలో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ఆయన ప్రేమ సువార్తను, ఆయన జననాన్ని, ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉన్నదని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆనాడు నీ దూతలను పంపి గొల్లలతో నీవు మాట్లాడిన రీతిగా ఈనాడు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన ఆయన ప్రతి వ్యక్తితోనూ నీవు మాట్లాడము నాయన. ప్రతి నాలుక నీ నామమును ఒప్పుకొనవల్లని, ప్రతి మోకాలు నీ నామమును వంగవల్లని, అన్ని నామములకు పైనామముగా నీ నామము హెచ్చించబడినదన్న సంగతి ఈ సకల జనులకు ప్రకటించడానికి ఈ లోకములోని ప్రతి వ్యక్తిని నమ్మి నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్య వారసుడు అవునట్లుగా నీ కృపలను కుమరించమని క్రీస్తునామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు, ఆదుకుంటాడు. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి ఇశ్రాయేలు దేశంలో మనం చూచినప్పుడు ఆయన జన్మించిన బెత్లెహేము గ్రామాన్ని మనం గమనించినప్పుడు ఈ స్థలంలోనే రాహేలు సమాధి ఉన్నదని, ఈ స్థలంలోనే నయోమి ఎలిమెలకులు జీవించారని, తన ప్రజలను ప్రభు దర్శించి వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చారని, బెత్లెహేము అనే పేరుకు రొట్టెల ఇల్లు అనే అర్థమని మనం గమనించాలి. బెత్లెహేము సామాన్యమైన స్థలమైన దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పుగా బెత్లెహేములో లోకరక్షకుడు ఉద్భవిస్తాడు అన్న విషయం ముందుగానే ప్రవచించబడింది. అలాగే అద్భుతంగా నజరేతులో ఉన్నటువంటి మరియ యోసేపులు సర్వలోకమునకు జనాభా వ్రాయిచున్న సందర్భంగా
బెత్తలహేమకు రావటము, అక్కడ లోకరక్షకుడైన క్రీస్తుకు జన్మమివ్వటము ప్రవచనాల నెరవేర్పే. ఈరోజు బెత్తలహేమును గురించి నేర్చుకుందాం. వేడుకుంటే ఎవరికైనా వరములిస్తాడు, మరియ తనయుడు ప్రేమ పంచి పరవశిస్తాడు. వేడుకుంటే ఎవరికైనా వరములిస్తాడు, మరియ తనయుడు ప్రేమ పంచి పరవశిస్తాడు. సర్వజనులకు పాప భారం దించి వేస్తాడు, సర్వజనులకు పాప భారం దించి వేస్తాడు. సాక్షిగా నిలిచిపోతాడు. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు ఆదుకుంటాడు ప్రభు క్రీస్తు దేవుడు. లూకా సువార్త 2:8 దగ్గర నుండి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్న సందేశాన్ని పరలోకపు సైన్యము, దూతల సమూహము పొలములో గొర్రెలను కాసుకుంటున్న గొర్రెలకు అందించటం ఆశ్చర్యం కలుగుతుంది కదా. రక్షకుడి కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ గొల్లలు తమ జీవితంలో ఎంతో నష్టపోయి కష్టాల పాలై మెస్సయ్య వస్తాడు, తమకు విడుదల ఇస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నటువంటి ఆ గొల్లలకు అర్ధరాత్రి వేళ పరలోకపు సైన్యము దిగివచ్చి రక్షకుని జనన విషయాన్ని గురించి తెలియపరిచాయి. యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని, పాపముల నుండి విడుదల దొరుకుతుందని, సాతాను ప్రభుత్వంలో నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన రారాజైన క్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడని, నరకమును మరణమును జయించి పాతాళములో ఉన్నవారిని విడిపించటానికి పరలోకరాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు నరావతారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అన్న సంగతి ఆనాటి గొల్లలకు తెలియచేయబడింది. ఇదిగో ఇదే స్థలము షెపర్డ్స్ ఫీల్డ్ అని ఈరోజుకు పిలువబడుతూ ఉంది. ఈ స్థలములోనే ఆనాటి పరలోక సైన్యము, దూతల సమూహము క్రీస్తు యొక్క జననాన్ని గురించి ఆనాటి గొల్లలకు తెలియచేసింది అని ఇక్కడ ఇప్పుడు ఒక చక్కటి ఆలయము నిర్మించబడి ఉన్నది. ఈ షెపర్డ్స్ ఫీల్డ్ అని పిలువబడుతున్నది ఈనాటికి. ఇది ఒక పొలముగానే, కొండమీద ప్రాంతముగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆలయము కట్టబడి ఉన్నది. ఆనాటి గొల్లలు గొర్రెలను కాసుకుంటున్న దృశ్యాలు, పరలోకపు సైన్యము వారికి తెలియజేసిన విషయాలు, గొల్లలు అక్కడ నుండి లేచి పరుగు పరుగున వెళ్ళి బెతలహేములో యోసేపును మరియను శిశువును చూచిన సంగతిని చారిత్రాత్మక సత్యముగా మనం ఈ రోజున గుర్తించగలం. ఆనాటి గొల్లలు ఇదే స్థలములో వారి గొర్రెలను కాచుకుంటుండగా పరలోకము నుండి దూతల సమూహాలు దిగివచ్చి
ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అన్న సమాచారాన్ని తెలియచేసిన స్థలము. ఈ యొక్క షెపర్డ్స్ ఫీల్డ్ అనే ఈ స్థలము నుండి ఆ బెతలహేము ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇక్కడ నుండి అక్కడికి బస్సులో వెళ్ళాము. కానీ ఆ అర్ధరాత్రి వేళ ఆ యొక్క గొల్లలు దేవుని యొక్క సందేశాన్ని విన్నప్పుడు, రక్షకుడి జననాన్ని గురించి విన్నప్పుడు, వారు త్వరితముగా వెళ్ళారని, వారు వెంటనే వెళ్ళారని, ఆ 2 కిలోమీటర్లు అర్ధరాత్రి వేళ వెళ్ళి వారికి చెప్పబడిన రక్షకుడిని కన్నులారా చూశారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా. ఎంత విచిత్రం! యేసుక్రీస్తు రక్షకుడని ఈ దినాన ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాం. ఎన్ని విధాలుగా యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. లోక రక్షకుడిగా ఉన్న ఆ ప్రభువును నీ రక్షకుడిగా నీవు అంగీకరించు. నీ వ్యాధుల నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీ సంకటాలను కుదురుస్తాడు, నీ సమస్యలను పరిష్కరిస్తాడు, మరణ భయం నుండి నిన్ను విడిపిస్తాడు, పరలోకరాజ్య వారసుడిగా నిన్ను చేస్తాడు. ఈ క్రీస్తుని నీ రక్షకుడిగా చేసుకోమని ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రాధేయపడినా, కనీసం మీరున్న స్థలాల్లో మోకరించడం కూడా కష్టంగా ఉంది కదా. ఆ గొల్లలు సామాన్యులైన వారు విశ్వాసముతో ప్రభువు రాకడ కొరకు, మెస్సయ్య కొరకు ఎదురుచూచేవారిగా ఉన్నారు. కాబట్టే ఆ అర్ధరాత్రి వేళ దేవుని దూత రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న సమాచారం వారికి తెలియజేసినప్పుడు, తెల్లవారిన తర్వాత చూసుకుందాములే అని ఊరుకోలేదు, గొర్రెలను వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావని సాకులు చెప్పలేదు. వారు ఆ గొర్రెల మందలను విడిచి ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెతలహేముకు త్వరితముగా వెళ్ళారని, ఆ రాత్రి వేళనే వెళ్ళారని, శిశువును యోసేపును మరియను కన్నులారా చూచారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు రక్షకుడు అన్న విషయాన్ని ఎన్ని రీతులుగా మీకు తెలియజేసినా, ఎన్నిసార్లు మీకు తెలియజేసినా, ఇంకా ఈ ప్రభువును చూడాలని, ఆయన్ని సొంత రక్షకుడిగా చేసుకోవాలని, ఈ రక్షణ అనుభవాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలన్న ఆశ లేని వారిగా అనేకులు ఉన్నారు కదా. మీరు అట్టి స్థితిలో ఉన్నారా? ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతున్నప్పటికీ పండుగగా ఆచరిస్తూ ప్రభువును, రక్షకుడిని హృదయంలో చేర్చుకోని వ్యక్తిగానే మిగిలిపోయారా? ఆ గొల్లలు దేవుని కొరకు దాహముకొని ఉన్నారు. ఆ గొల్లలు మెస్సయ్య కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పకలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నట్లుగా మొట్టమొదట రక్షకుడైన క్రీస్తుని గురించిన, జననాన్ని గురించిన విషయాలు గొల్లలకు తెలియచేయబడింది. గొల్లలు తమకు వినబడిన సమాచారాన్ని నమ్మి వారంతట వారు రుచిచూచి, రక్షకుణ్ణి కనులార చూచి, వారు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి ప్రచురము చేశారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు ఆదుకుంటాడు. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు ఆదుకుంటాడు. బెతలహేములో యేసుక్రీస్తు జన్మించాడు అన్నది కట్టుకథ కాదని, ఇదిగో బెతలహేములో నిలబడి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు జన్మించిన నాటి బెతలహేముకు, ఈనాటి బెతలహేముకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. ఆనాడు అది ఒక చిన్న పల్లెటూరు, ఒక చిన్న పట్టణము. ఈనాడు ఇది కట్టడాలతో నిండినటువంటి పట్టణముగా ఉన్నది. ఈ ఆలయం కట్టబడిన స్థలంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. ఇదిగో ఇక్కడ ఒక వింతైన గుమ్మాన్ని చూస్తున్నాం. ఎవరైనా
ఈ ఆలయంలోనికి వెళ్ళాలంటే, అంటే క్రీస్తు జన్మించిన స్థలాన్ని చూడాలంటే వాళ్ళు వంగి వెళ్ళాల్సిందే. ఆనాడు యేసుక్రీస్తు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆ జ్ఞానులు వారి ఒంటెలను నేరుగా నడిపించుకుని లోపలికి వెళ్ళలేదు, కానీ వారు వారి ఒంటెలను దిగి వారు వంగి లోపలికి వెళ్ళి ప్రభువును దర్శించారు. యేసు ప్రభు దగ్గరకు ఎవరైనా రావచ్చు, కానీ గర్విష్ఠులు ఆయన్ని సమీపించలేరు. తాము తాము తగ్గించుకోకుండా ఎవరూ ప్రభువుని చూడలేరు. ఆయన ఒకవేళ రాజమందిరంలో జన్మించి ఉంటే రాజకుటుంబానికి చెందిన వారు మాత్రమే ఆయన్ని చూడగలిగరేమో. అందుకనే అందరికీ అందుబాటుగా ఉండడానికి ఆయన ఒక పశువుల శాలలో, సామాన్యమైన స్థలంలో, ఎవరైనా వెళ్ళగలడానికి వీలైన స్థలంలో ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు దగ్గరకు ఎవరైనా రావచ్చు, కానీ విశ్వాసము వినయము లేకుండా ప్రభువును మనం చూడలేము. ఈ చిన్న గుమ్మంలో నుండి వంగి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉన్నది. అనేక సార్లు అనేక యుద్ధాలు జరిగిన మూలాన ఇవి పతనమైపోయి తిరిగి కట్టబడి పతనమై తిరిగి కట్టబడిన స్థితిలో ఉన్నది. అయినప్పటికీ ఇదిగో లోపలికి వెళితే ఈ గుహలో ఆనాడు క్రీస్తు జన్మించిన ఈ స్థలాన్ని ప్రత్యేకపరిచి ఉన్నారు. ఇదిగో ఈ నక్షత్రం ఉన్న స్థలంలోనే ఆయన జన్మించాడని, ఇదిగో ఈ మేంజర్, ఈ పశువులు గడ్డి మేసే తొట్టి ఉన్న ఈ స్థలంలో ప్రభువును పరుండబెట్టాడని చరిత్ర చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి ఒక సామాన్యమైన స్థలంలో మన కొరకు జన్మించాడు. అయినప్పటికీ ఆయన పాప బీజము లేనివాడిగా ఉన్నాడు గనుక కన్య మరియ గర్భమున జన్మించాడు గనుక ఆయన జన్మ పాపము కర్మ పాపము లేనివాడిగా ఉన్నాడు గనుక సకల పాపముల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు అనేక రకమైన ఆచార సంబంధమైన ఆరాధనలు ఈ స్థలంలో జరుగుతూ ఉన్నాయి. ఇదిగో మళ్ళీ తిరిగి నేను బయటకు వస్తున్నాను. ఈ ఆలయముల నుండి బయటకు వస్తే ఇక్కడ ఒక విశాలమైన స్థలం ఉన్నది. వెనకాల కనబడే బెతలహేము ఆలయము. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడని, ఈ బెతలహేములో జన్మించాడని, ఈ స్థలంలోనే జన్మించాడని సాక్షార్థంగా ఇక్కడ చర్చి కట్టబడి ఉన్నది. ఈ స్థలంలోనే అనేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థలంలోనే యేసుక్రీస్తు జన్మించాడు అన్న విషయం అక్షరాల నిజమని మీరు కూడా గుర్తించండి. ఏ స్థలాన్ని, ఏ ఆలయాన్ని మనం పూజించాల్సిన అవసరం లేదు, కానీ మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన రక్షకుడిని మనం పూజించవలసి ఉన్నది. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు ఆదుకుంటాడు. బెత్లెహేమున పశుల పాకలు వెలసెరా ప్రభు, నీ బాధలేమిటో చెప్పి చూడు ఆదుకుంటాడు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా. ఆ అర్ధరాత్రి వేళ దేవుడు వారికి అందించిన సమాచారానికి వెంటనే లోబడినట్లుగా, వెంటనే అది క్రియాత్మకంగా అనుసరించడానికి వారు త్వరగా వెళ్ళి వారు శిశువును, యేసును, రక్షకుడిని చూచి ఉన్నారని, వారు చూచినప్పుడు ఎట్టి అనుభవాన్ని పొందారో మనకు తెలియదు, కానీ వారు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురము చేశారని, వారు సంతోషంతో దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ తిరిగి వెళ్ళారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అవును, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు సంతోషముతో తిరిగి వెళతారు, సాక్షులుగా తిరిగి వెళతారు. ఆయనను రుచి చూచిన వారు, ఆ యొక్క అనుభవాన్ని పొందిన వారు ఆయన కొరకు సాక్షులుగా ఒక వ్యత్యాసమైన నూతనమైన జీవితాన్ని జీవిస్తారు. ఆ జ్ఞానులు కూడా వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎందుకు బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించబడింది? బంగారము రాజరికానికి గుర్తు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని విశ్వసించిన జ్ఞానులు ఆయనకు బంగారమును సమర్పించారు. సాంబ్రాణి శ్రమలకు
ఆహుతి అయిపోవడానికి గుర్తు. యేసుక్రీస్తు యొక్క శ్రమలను, సిలువ శ్రమలను, తన శరీరాన్ని అర్పించడం ద్వారా మానవాళికి కలుగజేసే రక్షణను, సువాసనను చూచినటువంటి ఆ జ్ఞానులు సాంబ్రాణిని అర్పించారు. బోళము నూతన ప్రారంభానికి, పునరుద్ధానానికి గుర్తు. యేసుక్రీస్తు మరణించడానికి లోకంలోనికి రాలేదు, కానీ మరణించి తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై మరణాన్ని జయించి లేస్తాడని విశ్వసించినటువంటి ఆ జ్ఞానులు ఆయన పునరుద్ధానానికి గుర్తుగా బోళమును సమర్పించారు. ఒక చిన్న బాల యేసుగా ఉన్న యేసును చూచినప్పుడే విశ్వాసముతో ఆ జ్ఞానులు ఆయన రాజులకు రాజని, ఆయన శిలువ యాగము ద్వారా మానవాళికి పాపక్షమాపణ ఉన్నదని, ఆయన పునరుద్ధానుడై లేచి పరలోకానికి ఆరోహణమవుతాడని, ఆయన తిరిగి రారాజుగా రాబోతున్నాడని విశ్వసించారు. మరి ఇన్నిసార్లు, ఇంచుమించు 2007 సంవత్సరముల నుండి యేసుక్రీస్తు యొక్క జనన విషయాలను గురించి వింటున్నటువంటి నీవు, యేసుక్రీస్తు రక్షకుడని, రాజులకు రాజని, నీ పాపముల కొరకు సిలువలో ఆయన మరణించి ఉన్నాడని, మృత్యుంజయుడై లేచి ఉన్నాడని, త్వరలో ఆయన రారాజుగా రాబోతున్నాడన్న వర్తమానాలు వింటూ ఉన్నటువంటి నీవు, ఈ క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించావా? నీ మనస్ఫూర్తిగా, నీ పూర్ణ బలముతో, పూర్ణశక్తితో, పూర్ణాత్మతో ఆయన్ని ఆరాధించావా? ఆయన్ని ప్రేమించావా? ఆయనకి అర్పించుకున్నావా? నీ మనోనేత్రాలు తెరవబడి నీ స్థానంలో నీ కొరకు మరణించిన రక్షకుని గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నావా? లేకపోతే ఈ క్రిస్మస్ సీజన్ ఒక పండుగ సీజన్గా కాకుండా ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకునే సీజన్గా ఉండనట్లు, మరొకసారి మనం ఆయన ప్రేమను గుర్తించి, ఆయన త్యాగాన్ని గ్రహించి, ఆయన శక్తి యందు విశ్వాసం ఉంచి ఆయనకు సమర్పించుకొని ఆనాటి జ్ఞానులు, గొల్లలు ధన్యులైనట్లు మనమును ధన్యులమవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రీస్తు ఎదుట విశ్వాసముతో మనం సాగిలపడి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన మనకు చేసిన మేలులను బట్టి, మన ఎడల ఆయన చూపిన ప్రేమను బట్టి, మనకు ఇచ్చిన స్వస్థతలను బట్టి, రక్షణను బట్టి ప్రభువును స్తుతించుచు ఆయన నామాన్ని మన చుట్టూ ఉన్న వారికి ప్రచురము చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. నన్ను వెతకువారు నన్ను కనుగొందురు అన్నట్టుగా ఆనాటి జ్ఞానులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి సత్యాన్వేషణలో సత్యవంతుడైన దేవుణ్ణి కనుగొని వారు సాగిలపడి పూజించి బంగారమును, బోళమును, సాంబ్రాణిని సమర్పించినట్లుగా ప్రభువా, ఈరోజున నీ ఎదుట మేము సాగిలపడి మా శరీరమును, ఆత్మను, ప్రాణమును నీకు అప్పగించుకున్నటకు సహాయము చేయము. ఆనాటి గొల్లలు నీ యందు నిరీక్షణ ఉంచినప్పుడు, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు నీ రక్షణ శుభవార్త వారికి తెలియజేయబడటం, వారు విన్న సమాచారాన్ని వెంటనే నమ్మి సమస్తము విడిచి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆరాధించినట్లుగా, ఎన్నోసార్లు నీ రక్షణను గురించి వింటున్నటువంటి మేము ఇంకను తామసము చేయక, మా ముందున్న కృత సంవత్సరంలో ప్రవేశించుటకు ముందే, ఇప్పుడే, ఈరోజే మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని, ఎలాగైతే ఆ జ్ఞానులు మరొక మార్గములో తిరిగి వారి ఇళ్లకు వెళ్ళారో, ఎలాగైతే ఆ గొల్లలు నిన్ను స్తుతించుచు, నీ నామాన్ని ప్రచురము చేయుచు సంతోషముతో తిరిగి వెళ్ళారు, అలాగూ మేము మా ముందున్న నూతన సంవత్సరములో ఒక నూతన పదములో నడవడానికి, స్తుతి కృతజ్ఞతలు కలిగి జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.